అలయన్స్కు సంబంధించి ఐ వెరీ క్లియర్, వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను. ఎలా చీలనివ్వం? జనసేనకి ఓకే, మొన్న చెప్పినట్టు మాకు ఒక 7% ఓటింగ్ వచ్చింది మొన్న, విచ్ ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఒక 7% ఓట్లు సాధించడం అంటే చాలా చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఒక సామాన్యమైన విషయం కాదు. ఆన్ యావరేజ్ 7% జనసేనకి ఉంది అంటే మాకు బలం ఉన్న చోట అది 18 ఉంది, 20 ఉంది, కొన్ని చోట 30 ఉంది, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మేము దాదాపు 1 మేము ఉన్న ఎలయన్స్ పార్టీతో కలిపి 153-154 మేము పోటీ చేస్తే జనసేన దాంట్లో 137 స్థానాల్లో పోటీ చేసింది. 137 స్థానాల్లో పోటీ చేసి నిలబెట్టగలిగాం. ఫస్ట్ బిగ్గెస్ట్ టాస్క్ ఫీట్ ఏంటంటే మేము కూర్చోబెట్టి అభ్యర్థులు నిలబెట్టడం. నేను లాస్ట్ టైం ముఖ్యమంత్రి అవుతానా గెలుస్తానా ఏం ఆలోచించాలి, అసలు ముందు ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలని థాటే నాకు 2019. 2014-19 మేము అధ్యయనం చేసాం ఫీల్డ్లో, క్షేత్రస్థాయి పర్యటనలో సమస్యల మీద పోరాడాం. 2019 ఒక పూర్తిస్థాయి రాజకీయ పార్టీలుగా అభ్యర్థులు నిలబెట్టాం, విడిగానే వెళ్ళాం. 2019 నిజంగా కనుక ఈ రోజు దాకా వైసీపీ కనుక ఓకే మమ్మల్ని హింసించినా కానీ మమ్మల్ని అన్ని రకాలుగా మాట్లాడినా కానీ పట్టించుకోం కానీ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి అస్తవ్యస్తం చేస్తూ ఉంటే చూస్తూ ఎందుకు కూర్చుంటాం? నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే, నోటికి వచ్చినట్టు ప్రతి ఒక్కరిని హింసిస్తూ ఉంటే ఎందుకు మేము కూర్చుంటాం కామ్గా? ఖచ్చితంగా అలయన్సెస్ పెట్టుకుంటాం, మాట్లాడతాం, ఒప్పిస్తాం. కొన్నిసార్లు కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూపించి ఒప్పిస్తాం. ఆ దృష్టిలో భాగంగానే ఆ మాటల్లో భాగంగానే చెప్పాం. అదేవిధంగా మనం ఢిల్లీకి వెళ్ళినప్పుడు జేపీ నడ్డా గారితో మాట్లాడినప్పుడు కూడా దాన్ని బయటకు చెప్పడానికి కూడా ఇదే కారణం. ఎందుకంటే నా స్టాండ్ ఏం మారదు.